ఈ మధ్య కాలంలో మడమంత్రపు శిరలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి వన్ మంత్లోనే రెండు నాలుకల దూరని రెండు రకాల మరణాలు. మననేమో మోడీ గారు మా పెద్దన్న, మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇవాళ కొల్పల్లి ప్రయోగం కానీ, అల్వాల్ ఏరియా ప్రయోగం కానీ 175 ఎకరాలు లక్షల రంగానికి సంబంధించిన భూమిని కేటాయించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పిన ముఖ్యమంత్రి గౌరవ మాట్లాడుకుంటా మళ్ళీ ఆంధ్రాలో మోడీ ఏమి మోడీ ఏమి మాట్లాడుకుంటారు. ఆ మాటలు మాట్లాడిన గత నాయకులకు ఏం గతి పట్టిందో నాకే తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇట్లే మాట్లాడు, ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు, ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు, నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పచ్చు. ఇవన్నీ మళ్ళీ చెప్పొద్దు. బీహార్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు, మళ్ళీ ఇవాళ ఏం పట్టి ఏమొచ్చి నేను అవన్నీ చేయదలుచుకో. కానీ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇలా అధికారం ఉందని చెప్పి ఏం పడాలని మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా. రెండవది ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాప్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ ట్యాప్ మీద బాగా మాట్లాడారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు మాకు తెలుస్తాము. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన, ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో మీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దారు అనుకుంటున్నావు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు నువ్వు భావిస్తా ఉన్నావు, నీ చిరునని కూడా కనపడతా ఉంది. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొక్క పొందడానికి ఇవాళ నేనే ఉన్నా, నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిద్దా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎంత పైసలు అడుగుతున్నది, ఎంత బెదిరిస్తున్నది, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నానని చెప్పి అనుకుంటున్నావు, నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. రేపు మోడీ గారు మల్కాజ్గిరిలో సమరశంఖం పూరించిన తర్వాత ఒకటే భావన, తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారినే ప్రధానమంత్రిగా చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి, పొంగుర్తికే ఓటాలనే భావన మాత్రం స్పష్టంగా కనబడతామని. మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేక డిగ్రీ కాలేజీలలో, అదేవిధంగా గేటర్ కమిటీలలో, రెసిడెన్స్ జోన్లలో మేము పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి. ఏ వర్గాన్ని కావాలి, యువత, మహిళ, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఏ వర్గాన్ని కదిలించినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఈ దఫ మల్కాజ్గిరిలో ఎవరు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కుట్రలు చేసినా, బయట నుంచి ఎంతమందిని పట్టుకొచ్చినా మల్కాజ్గిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల గారిని కూడా ఎవరు ఏం చేయలేదు. ప్రజల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నాను.